రేపూరు గ్రామంలో బ్రహ్మపితాని అన్నవరం చారిటబిలిటీస్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ పితాని అన్నవరం మాట్లాడుతూ వరుస నియంత్రణ ఆసుపత్రి ఉచిత వైద్య శిబిరంలో పేదలకు వైద్య పరీక్షలతో పాటు ఉచితంగా వైద్యులు కూడా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ స్ఫూర్తితో వరుస నియంత్రణ హాస్పిటల్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య సేవలు అందిస్తున్నట్టు ఈరోజు కొత్తగా ఏర్పాటు ఉన్నటువంటి సోమలమ్మ టెంపుల్ సమీపంలో మార్చి స్థాపించబడి నిర్వహించబడుతున్నటువంటి డాక్టర్ పితాని అన్నవరం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొత్తగా ఏర్పాటులో సోమలమ్మ టెంపుల్ సమీపంలో ఈరోజున మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ మెడికల్ క్యాంపులో సమాజంలో ఉన్నటువంటి పట్టడుగు వర్గాల వారు దాదాపుగా అన్ని క్రానిక్ డిసీజెస్తో సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళని డయాగ్నోస్ చేసి వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇచ్చే సదుద్దేశంతో ఈ రోజున ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ మెడికల్ క్యాంప్లో ముఖ్యంగా వృద్ధ స్త్రీలని పరీక్షించి వాళ్ళకి ఏమైనా షుగర్ కానీ బీపీ కానీ ఉంటే వాళ్ళకి మందులు ఇవ్వటం, అదేవిధంగా వాళ్ళు క్రానిక్గా ఈ జాయింట్ పెయిన్స్తో కూడా సఫర్ అవుతూ ఉంటారు, ఆ జాయింట్ పెయిన్స్ సంబంధించి మందులు ఇవ్వటం, అదేవిధంగా స్త్రీల సంబంధిత వ్యాధులు ఏదైనా ఉంటే కనుక వాటికి ట్రీట్మెంట్ ఇవ్వటం, మ్యాక్సిమం ఇక్కడే పరీక్షించి ట్రీట్మెంట్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. అవసరమైతే రెఫరల్ చేసి మా హాస్పిటల్ కానీ లేదంటే కనుక వేరే హాస్పిటల్ అంటే వాళ్ళు కన్సర్న్డ్ స్పెషాలిటీ ఏ హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్కి మా ట్రాన్స్ఫర్ చేయటం అట్లా జరుగుతూ ఉంది. మరి భగవంతుడు మాకు ఈ అవకాశం ఇచ్చి ఈ మంచి పనిని ప్రజలకు సమాజంలో ఉన్నటువంటి పేద ప్రజలకి చేసే విధంగా ఆ భగవంతుడు మరి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ భగవంతుడిని శతవిధాల కృతజ్ఞతలు తెలుపుకుంటూ భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు వివిధ ప్రాంతాల్లో వివిధ ప్రజలకి ఉపయోగపడే విధంగా మమ్మల్ని ఆశీర్వదించమని ఆ దేవుని కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.